హలో, అందరు ఎలా ఉన్నారు? నన్ను ఈ మధ్య ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒక దీనికి పిలిచారండి, ఒక షోకి. జడ్జి అన్నారు, ఏదో అన్నారండి. వెళ్తే మొత్తం వెళ్ళినప్పటి నుంచే ఓ టైప్గా ఉంది అన్నీ. నిజంగానే అది శ్రీదేవి డ్రామా కంపెనీయే, ఏది నిజం కాదు. మనమేం పిచ్చి, నేను చాలా ఇన్నోసెంట్ అనమాట. ఏదన్నా నేల టికెట్ లాగే రియాక్ట్ అవుతూ ఉంటాను. లైక్ ఏం చెప్తారు, జెన్యున్గా అది నిజమేనేమో అలా నమ్ముతాను. అక్కడ జరిగేదంతా చెత్త, ఏది నిజం కాదు. అండ్ వాళ్ళు ఎవరు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాదు, మొగుడు పళ్ళాలు కాదు. ఏయో వాళ్ళు డ్రామాలు, ఏయో చాలా డ్రామాలు వేస్తుంటారు. నన్ను పిలిచి చాలా హ్యూమిలేట్ చేశారండి. అండ్ ఫస్ట్ టైం నేను ఒక షోలో, మీరు చూసుంటారు నేను ఎందుకు ఏడ్చానని. మా అన్నయ్య అంటే నిజంగా నాకు ప్రాణం, నేను చెప్పినంత నిజం. బట్ వాళ్ళందరూ నన్ను బాయ్కాట్ చేసినట్టు చేశారు చూడండి, ఇంక్లూడింగ్ అది ఇంద్రజ అనే ఒక అమ్మాయి. ఏం చెప్పమంటారు, వాళ్ళందరూ ఎవరు సార్? వాళ్ళందరూ జస్ట్ యాక్టర్స్ కదా, మనం రియాక్ట్ అవ్వకూడదు అంటారు. కానీ వెన్ దే కాల్ అండ్ హ్యూమిలేటివ్ ఉంది చూడండి, ఇట్స్ వెరీ బ్యాడ్. నాకు కదండి, వాళ్ళకే. రేపు పొద్దున వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని హ్యూమిలేట్ చేయరా సార్? హ్యూమిలేట్ కాదండి, 10 రెట్లు వాళ్ళకి జరగదా సార్ ఈ పనిష్మెంట్ కానీ ఏదైనా? సో దానికి ఒక డైరెక్టరు, ఆ డైరెక్టర్ ఏమో ముందు నుంచే మొదలెట్టింది ఇంద్రజ. ఏంటి నేను నాయన కొడుకు బాబు అని, ఏంటి నేను అందరినీ అలాగే పిలుస్తాను కదా. కానీ అంత మహానటి నేను అక్కడ చూడలేదండి. ఐ గెస్ షీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ విత్ రోజా ఆల్సో. రోజా ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఎనీవేస్, లీవింగ్ ఆల్ దిస్, ఐ వాజ్ సో ఎంబారెస్డ్. ఐ వాజ్ లైక్, నేను అనుకున్నాను ఏ చెత్త ఏ షోకి వెళ్ళకూడదు ఇంక మీద. ఈ కంప్లీట్గా ఈ తెలుగు ఈ షోస్ కానీ, డ్రామాస్, ఈ నాటకాలు, ఈ వెదవేషాలు, ఇవన్నిటికి మనం ఎప్పుడు వెళ్ళకూడదు అని. నిజం చెప్పాలంటే సినిమాలు కూడా ఇంకా చేయకూడదు తెలుగులో ముఖ్యంగా అని నేను ఫిక్స్ అయ్యాను సార్. సో నా ఫ్యాన్స్కి, నా ఫాలోయర్స్, నన్నంటే ఇష్టపడే ప్రతి ఇంట్లో తప్పకుండా ఉన్నారు నాకు తెలుసు. మీకోసమే నేను చేసేదాన్ని ఇంతవరకు. సో ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ వర్త్ బీయింగ్ ఇన్ దిస్ షో, ఎస్పెషలీ శ్రీదేవి డ్రామా కంపెనీకి నేను జడ్జిగా వచ్చిన కర్మ ఉంది చూడండి. ఎందుకు రా బాబు అనుకున్నానండి. ఐ జస్ట్ థాట్ లెట్ మీ షేర్ దిస్ విత్ యూ.